యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమన కాలపు మూడవ సోమవారము నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు ప్రభువు చిన్నాడు నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి ఆ రాజు విజ్ఞానముతో పరిపాలించును దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును అతని పరిపాలనా కాలమున యూధ భద్రముగా జీవించును ఇజ్రాయలీలు శాంతితో మనుదురు ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు ప్రభువు ఇట్లను చున్నాడు కాలము వచ్చును ఆ రోజులలో ప్రజలు ఇజ్రాయెలీలను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేర మీదుగా మేము ప్రమాణము చేయుచున్నాము అని చెప్పరు ప్రజలు ఇజ్రాయలియులను ఉత్తర దేశము నుండి వారు చెల్లా చెదరైన అన్య దేశముల నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నాము అని పల్కదురు వారు తమ నేల మీదనే జీవింతురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం అతని జీవిత కాలమున న్యాయము వర్ధిళ్లను గాక సదాకాలము సమృద్ధి నెలకొన్నుగాం ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు ఏసుక్రీస్తు పుట్టుక రీతి ఎచ్చిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు ఏసేపుతో వివాహమైనది కాని వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది ఆమె భర్తయగుయసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యంచుటకు నిశ్చయించుకొనెను ఏసేపు ఇట్లు తలంచిచుండగా ప్రభువుదూత కలలు కనిపించి దావీదు కుమారుడవగు యూసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను ఇదిగో కన్యగర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇది అంతయూ సంభవించెను ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము నిధుల నుండి మేల్కొని యూసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను కుమారుని ప్రసవించినంతవరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక